హాయ్ వివర్స్ మనం వచ్చేసి సుగంధ్ వన్ కక్ష నైన్ అంటే తొమ్మిదో క్లాసు సబ్జెక్ట్ని హిందీని మనము చూడబోతున్నాము లాస్ట్లో మనకు పేజ్ నెంబర్ సిక్స్టీ ఎయిట్లో వచ్చేసి శబ్ద అని ఉంటుందన్నమాట ఈ యొక్క అర్థాలు ప్లస్ వచ్చేసి సెంటెన్సెస్ ఏ విధంగా మేక్ చేయాలి అంటే సె సెంటెన్సెస్ ఏ విధంగా రాయాలి అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది అపనానా మీన్స్ తనకు అనుకూలంగా చేసుకున్నట టు ఓన్ ఆమె అచ్చే గుణ అపనానా చాహే మనం వచ్చేసి మంచి గుణాలను వచ్చేసి మనము నేర్చుకోవాలి అనేటువంటిది ఇక్కడ చెప్పడం జరిగింది అరణి యజ్ఞములో అగ్ని రాజేయడానికి ఉపయోగించినది అరణి అనేటువంటిది యాగం చేసేటప్పుడు ఉపయోగించేటువంటి సాధనాన్ని అరణి అంటారు ఏ వుడన్ డ్రిల్ యూజ్డ్ ఫార్ కైండింగ్ ఫైర్ దాంట్లో వచ్చేసి మీరు గమనించినట్లయితే యాగం చేసేటప్పుడు చిన్న పుల్లలు ఉంటాయన్నమాట ఆ యొక్క పుల్లలను వచ్చేసి దాంట్లో వేస్తారు దాన్ని అరణి అంటారనమాట యజ్ఞమే అరణికి లక్కడికా ఉపయోగకీయ జత హాయ్ ఆ యొక్క అరణిలో వచ్చేసి అంటే యజ్ఞంలో ఆ యొక్క పుల్లల్ని ఉపయోగించడం జరుగుతుంది దాన్ని అరణి అని అంటారు అక్సర్ తరచుగా యూజువలీ అక్సర్ మై ఆపని పని మామకే గారు జాతాము ఎప్పుడు యూజువల్గా నేను మా యొక్క మామగారి ఇంటికి వెళ్తాను అంతర్ అంతర్ మీన్స్ భేదము డిఫరెన్స్ అనమాట సో బేటా ఓర్ బేటీ అంతర్ నహీకరణ చాహి ఎప్పుడు వచ్చేసి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇంట్లో కానీ ఉన్నట్లయితే వాళ్ళిద్దరి మధ్య తేడాను చూపించవద్దు అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు నెక్స్ట్ అభివాదన్ వందనము సల్యూ సె సెల్యుటేషన్ శిష్య గురుజీకు అభివాదం కర్తే ఎప్పుడు శిష్యుడు వచ్చేసి గురువుకి వచ్చేసి అభివాదము చేస్తాడు నెక్స్ట్ అనుశాసన్ అనుశాసన్ అంటే క్రమశిక్షణ డిసిప్లైన్ అనమాట చాత్రంకు అనుశాసన్ బనాయే రకంగా చాయే పిల్లలకు వచ్చేసి విద్యార్థులకు వచ్చేసి క్రమశిక్షణ అనేటువంటిది డిసిప్లైన్ అనేటువంటిది నేర్పించవలను ఇన్సాన్ మీన్స్ మనిషి హ్యూమన్ బీయింగ్ బలా ఇన్సాన్ దునియామే అచ్చా కమాతా కమాతాహే ఎప్పుడు కానీ మంచి విషయాలు చేసినప్పుడు ప్రపంచంలో మనకు మంచి పేరు అనేటువంటి తెచ్చిపెడుతుంది ఇచ్చా మీన్స్ కోరిక డిజైర్ విష్ మనిషికి ఇచ్చా ఏ అనంత హాయ్ మనిషి యొక్క కోరికలు అనంతమైనటువంటిది దానికి అంతు అనేటువంటిది ఉండదు ఇలాజ్ మీన్స్ చికిత్స ట్రీట్మెంట్ డాక్టర్ ఇలాజ్ కర్త హాయ్ డాక్టర్లు వచ్చేసి వైద్యము చేస్తారు చికిత్స చేస్తారు నెక్స్ట్ ఇరాదా మీన్స్ నిశ్చయము ఇంటెన్షన్ దృఢ ఇరాదా హర్ కామ్ ఆసాన్ బనాత ఎప్పుడు వచ్చేసి మనము నిశ్చయము అంటే ఇది అని అనుకున్నట్లయితే ఆ పనిని ఈజీగానే మనము సాధించగలుగుతాము ఆ పనిని ఈజీగానే చేయగలుగుతాము ఇతిహాస్ మీన్స్ చరిత్ర హిస్టరీ భారత్కి ఇతిహాస్మే కయ్యి రాజా పోయే భారతదేశంలో ఉన్నటువంటి చరిత్రలో చాలామంది రాజులను మనము చూడవచ్చు ఈమాందార్ మీన్స్ నమ్మకము హానస్టీ రాజు ఈమాందార్ లడకా హై రాజు వచ్చేసి మంచి తెలివి కలిగినటువంటి పిల్లవాడు ఈద్గాహ్ మీన్స్ ప్రార్థనా స్థలము ప్రేయర్ ప్లేస్ అనమాట ఈద్గాహ్ మే నమాజ్ పడి జాతి హై వచ్చేసి మామదీలో వచ్చేసి ఎక్కువగా ఈ యొక్క నమాజ్ అనేటువంటిది చదవడం జరుగుతుంది ఆ ఉమంగ్ మీన్స్ ఉల్లాసము ఆస్పిరేషన్స్ స్వతంత్రతకి లడాయి మే సభి కోబు ఉమంగ్ స్వతంత్రత అక్కడ స్వతంత్ర పోరాటంలో చాలామందికి పార్టిసిపేషను అనేటువంటిది ఉన్నదనమాట చాలామంది దేశ నాయకులకి వచ్చేసి ఉజాలా మీన్స్ నిర్మల మగు ప్రకాశించినది బ్రైట్ అనేటువంటిది దీన్నే ఉజాలా హోతా హే ప్రతిరోజు ప్రకాశవంతంగా

ఉపేక్ష మీన్స్ ఉపేక్షించడము నెగ్లెక్టెడ్ నెగ్లెక్టెడ్ అనమాట ఆమె కిసికి ఉపేక్ష నహి కర్ని చాహే ఎవరిని వచ్చేసి నెగ్లజెన్సీ అనేటువంటిది చేయకూడదు ఎవరిని వచ్చేసి చులకనగా చూడకూడదు ఉపహార్ మీన్స్ కానుక గిఫ్ట్ జన్మదినకే దీన్ ఉపహార్ మిల్తే హాయ్ అంటే పుట్టినరోజు నాడు మనకు గిఫ్ట్లు అనేటువంటిది దొరుకుతుంది నెక్స్ట్ ఉపస్థితి హాజరగుట ప్రజెంట్ కక్షామే సబీ బచ్చే ఉపస్థితితే లో వచ్చేసి ప్రతి ఒక్క పిల్లవాడు క్లాస్ లో హాజరై ఉన్నాడు